రోజు మనం ఈ కింది భావనల ఉదాహరణలు చూస్తాము ఈ పెద్ద బాక్సులో కొన్ని పండ్లున్నాయి మీరు పండ్ల కనిష్ట సంఖ్యను కనుగొనగలరా పండ్లను తొమ్మిది పన్నెండు లేదా సమాన భాగాలుగా తయారు చేయడానికి ఇచ్చిన ఉదాహరణలో మీరు పండ్ల కనిష్ట సంఖ్యను కనుగొనాలి పండ్లను తొమ్మిది పన్నెండు లేదా పదిహేను భాగాలుగా తయారు చేయడానికి అదెప్పుడు సాధ్యమవుతుందంటే పండ్ల సంఖ్య తొమ్మిది పన్నెండు లేదా పదిహేను ఈ మూడు సంఖ్యలతో భాగించినప్పుడు మాత్రమే పండ్ల కనిష్ట సంఖ్య తొమ్మిది పన్నెండు మరియు పదిహేను యొక్క క సాగుతో కనుగొనవచ్చు దీనికోసం మనం ఈ సంఖ్యలను ఈ విధంగా రాస్తాము ఇప్పుడు అన్నిటికంటే చిన్న ప్రధాన సంఖ్యను కనుగొంటాం అది వీటిలో కనీసం ఒక సంఖ్యను భాగిస్తుంది అటువంటి సంఖ్య రెండు తొమ్మిదిని రెండు భాగించలేదు కాబట్టి మనం వీటిని తరువాతి వరుసలో యథాతథంగా రాస్తాం పన్నెండును రెండుతో భాగిస్తే వచ్చే ఫలితాన్ని తదుపరి వరుసలో రాస్తాం పదిహేనును రెండు భాగించలేదు కాబట్టి మనం తరువాతి వరుసలో ఉన్నది ఉన్నట్లు రాస్తాం ఈ ప్రక్రియను పునరావృతం చేస్తూ మనం రెండుతో భాగిస్తాం తొమ్మిది మరియు పదిహేనులను అలాగే రాస్తాం అలాగే ఆరును రెండుతో భాగించి తదుపరి వరుసలో మూడు రాస్తాం తదుపరి అతి చిన్న ప్రధాన సంఖ్య మూడును తీసుకుంటాము ఎందుకంటే ఏ సంఖ్యను రెండుతో తొమ్మిది మూడు లేదా పదిహేనులలో ఏ సంఖ్యను భాగించలేము అదేవిధంగా భాగించడం ద్వారా చివరి దశలో మనకు ఒకటి 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 సంఖ్యలు లభిస్తాయి ఇక్కడ మనం ఆగుతాము తొమ్మిది పన్నెండు మరియు పదిహేను యొక్క క సాగు కనుగొనడానికి ఈ ప్రధాన సంఖ్యలను గుణించాలి దీంతో మనకు తొమ్మిది పన్నెండు మరియు పదిహేను యొక్క క సాగు ఇస్ ఈక్వల్ టు వస్తుంది అంటే బాక్స్ లో కనీస పండ్ల సంఖ్య ఉండాలి తదుపరి ఉదాహరణ హర్ష్ కి పొడుపు కథ పరిష్కరించడం చాలా ఇష్టం ఒకరోజు అతనికి ఒక పుస్తకంలో ఒక పొడుపు కథ లభించింది పొడుపు కథ ఏమిటంటే నేనొక అనూహ్య సంఖ్యను మూడు వందల ఇరవై నాలుగును భాగిస్తే తొమ్మిది శేషం మిగులుస్తాను మరియు నాలుగు వందల డెబ్బైను భాగిస్తే ఐదు శేషం మిగులుస్తాను ఈ పొడుపు కథకి పదిహేను అతనికి పరిష్కారంగా వచ్చింది హర్ష్ యొక్క పరిష్కారం సరైందా లేక తప్పా మీరు చెప్పగలరా మొదట పొడుపు కథని అర్థం చేసుకుందాం పొడుపు కథలో ఒక సంఖ్య మూడు వందల ఇరవై నాలుగును భాగిస్తే తొమ్మిది శేషం మిగులుతుంది మరియు నాలుగు వందల డెబ్బైను భాగిస్తే ఐదు శేషం మిగులుతుంది ఒకవేళ మనం మొత్తం శేషాన్ని తీసివేస్తే వచ్చే సంఖ్యను విభాజకం పూర్తిగా భాగిస్తుంది దీనర్ధం ఆ మొత్తం సంఖ్య మూడు వందల ఇరవై నాలుగులోంచి తొమ్మిది తీసివేస్తే వచ్చే సంఖ్య మూడు వందల పదిహేను పూర్తిగా భాగిస్తుంది ఈ విధంగా నాలుగు వందల డెబ్బై సంఖ్య నుండి ఐదును తీసివేయడం ద్వారా పొందిన సంఖ్య నాలుగు వందల అరవై ఐదును కూడా ఆ సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది అంటే ఆ సంఖ్య మూడు వందల పదిహేను మరియు నాలుగు వందల అరవై ఐదు రెండిటిలోనూ అతిపెద్ద కారణాంకంగా అంటే ఫ్యాక్టర్గా ఉంటుంది దీన్ని మనం గ సభా అని పిలుస్తాం రండి మూడు వందల పదిహేను మరియు నాలుగు వందల అరవై ఐదు యొక్క గ సభాను కనుగొందాం దీనికోసం ముందుగా మూడు వందల పదిహేను యొక్క ప్రధాన కారణాంక విభజన చేద్దాం దీన్ని మనం ఈ విధంగా చేయగలం ఈ విధంగా మూడు వందల పదిహేను ఇజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ మూడు ఇంటూ ఐదు ఇంటూ ఏడు ఇప్పుడు మనం నాలుగు వందల అరవై ఐదు యొక్క ప్రధాన కారణాంక విభజన చేద్దాం దీన్ని మనం ఈ విధంగా చేయవచ్చు ఈ విధంగా నాలుగు వందల అరవై ఐదు ఇజీక్వల్ టు మూడు ఇంటూ ఐదు ఇంటూ ముప్పై ఒకటి రెండిటి యొక్క కారణాంకాల్లో మూడు మరియు ఐదు ఉమ్మడి కారణాంకాలు అందువల్ల మూడు వందల పదిహేను మరియు నాలుగు వందల అరవై ఐదు యొక్క గ సభ ఇజీక్వల్ టు మూడు ఇంటూ ఐదు అంటే పదిహేను రండి సమాధానం సరైందని ధృవీకరిద్దాం మనం కనుక మూడు వందల ఇరవై నాలుగును పదిహేనుతో భాగిస్తే ఫలితం ఇరవై ఒకటి మరియు శేషం తొమ్మిది వస్తుంది ఇది పొడుపు కథ ప్రకారం సరైందే ఇదే విధంగా నాలుగు వందల డెబ్భైను పదిహేనుతో భాగించడం ద్వారా ఫలితం ముప్పై ఒకటి వస్తుంది మరియు శేషం ఐదు వస్తుంది ఇది పొడుపు కథ ప్రకారం సరైందే అందువల్ల హర్ష పొడుపు కథకు సరైన పరిష్కారం కనుగొన్నాడని మనం చెప్పగలం ఈరోజు మనం ఈ కింది భావనలకు ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను తొలగించుకుందాం